దివ్యాంగుల దినోత్సవం పేరుకు మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తుందని, దివ్యాంగులు ఎలాంటి సంక్షేమ పథకాలకు నోచుకోలేదని ఏపీసీసీ సభ్యులు ఎర్రగొంటపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడబలమి వెంకటేశ్వరరావు అన్నారు. సమాజంలో వికలాంగులు అనేక అవమానాలకు గురవుతున్నారని, వికలాంగులపై చూపుతున్న చిన్న చూపు అవమానం తట్టుకోలేక మానసికంగా కృంగిపోతున్నారని అన్నారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక వికలాంగుల కార్యాలయంలో వికలాంగుల పోరాట హక్కుల సమితి ఆధ్వర్యంలో వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సభ అధ్యక్షులుగా వికలాంగుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్మా రాజయ్య అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడబరమి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పాలక వర్గాలు వికలాంగుల సంక్షేమం అంటూ గొప్పలు చెప్పి జబ్బలు చరుస్తున్నారే తప్ప అధికార పరంగా సక్రమంగా అమలు కావడం లేదని, సంక్షేమం అంటే కాగితాలపై కనిపించే సంక్షేమం తప్ప మరేమీ కాదని అన్నారు. పూట గడవని పరిస్థితుల్లో కుటుంబంపై ఆధారపడలేక బ్రతకడానికి మరో దారి లేక అనేక మంది వికలాంగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. సమాజంలో శారీరక వికలాంగులు, మూగవారు, కుష్టు వ్యాధిగ్రస్తులు, వినికిడి లేనివారు, మరగుజ్జులు, మానసిక రోగులు, అంధులు చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. ఆకలితో ఏడుస్తున్న వారి ఆకలి తీర్చకుండా కన్నీరు తుడిచినట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. 1995 కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల చట్టం ఏర్పాటు చేసి వారికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి భరోసా కల్పించిందని కొనియాడారు. దివ్యాంగ సోదరులకు సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వికలాంగుల దినోత్సవం గత 10-12 ఏళ్ల నుంచి నేను మరి వికలాంగుల దినోత్సవానికి వస్తా ఉన్నాను. మరి రాజకీయ నాయకులు మరి పేర్లు మాత్రం ఓ 30-40 పేర్లు ఎంతో ఆశగా ఇల్లు మరి వేసుకొని కడుగు పండగగా జరుపుకోవాలన్న ఒక దృఢ సంకల్పంతో ప్రతిసారి వేయటం, వీళ్ళు రాకపోవటం వీళ్ళను నిరుత్సాహానికి గురి చేయటమే తప్ప వీళ్ళలో ధైర్యాన్ని మనోధైర్యాన్ని పెంచే కోణం ఏమాత్రం కనిపించడం లేదు. కాబట్టి మరి ఇక్కడ స్థానికేతరులు, నాయకులు, పాలకులు అయితే మరి కొంచెం వీరిని ఆలోచించాలి. మరి వస్తే ఏమడుగుతారో, మరి ఏమి హామీలు ఇవ్వాల్సి వస్తాయో అనే విధానంతోనే మరి ఈ పాలకులు, ఈ అధికారులు, మరి నాయకులు రాకపోవడం కారణం, ముఖ్య కారణం అని చెప్పేసి కూడా మరి ఒక రకంగా మనకు అర్థమవుతా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ వారి సంకల్పం గొప్పది. వారు చేయాలనుకున్న అతి తక్కువలోనే మరి ఉన్నలోనే మరి సరి చేసుకుంటూ వారికి వచ్చిన వారే నా బంధువులు అనుకొని మరి ఆప్యాయతగా చేసుకోవడం చాలా సంతోషం. ఇదిలా ఉంటే మరి సమాజంలో చూస్తున్నట్లయితే మరి వికలాంగులపై చాలా చిన్నచూపు, ఎన్నో వివక్షలు, మరి వీరిని ఒక మనుషులుగా గుర్తించలేని స్థితిలో మరి ఈ సమాజం ఉంది. ఎందుకు వారు మనుషులు కాదా? దేవుడు మరి ఇచ్చినటువంటి లోపాన్ని మరి ఎత్తి చూపి మరి అవహేళన చేసి అవమానాలు పరిచి మరి వారి మనోభావాల మీద దెబ్బ కొట్టే విధంగా మరి మనం మనుషులుగా మనం ప్రవర్తించడం మరి సరైన పద్ధతి కాదు. మరి ఈరోజు మరి గవర్నమెంట్ మరి ప్రభుత్వాలు వస్తున్నాయి, మరి ఎలక్షన్ల ముందు మరి దివ్యాంగులకు మేము వస్తాం, ఇది చేస్తాం, మరి ఆ చట్టాలు కట్టుదిట్టం చేస్తాం, మరి మీకు రావాల్సిన రాయితీలు ఇస్తాం, మీకు అందవలసిన సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పేసి మరి నమ్మబలికి మరి ఓట్లను మరి ఓటుగానే మరి వీళ్ళను గుర్తిస్తున్నాడు తప్ప మరి ఓట్లు వేసి గద్దెనెక్కిన తర్వాత మరి వీళ్ళను మరి నటిన తన్నటువంటి పరిస్థితి, మరి వీళ్ళ బాధక సాధనలు ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితి. ఈరోజు మరి వారికి ఇచ్చే పెన్షన్ 3,000 రూపాయలు, మరి ఈరోజు సకలాంగులు కూడా మరి ఈరోజు కష్టపడి గాయ కష్టం చేస్తే కూడా మరి పూట గడవని పరిస్థితుల్లో మరి ఏమీ చేయలేని దుస్థితిలో స్థితిలో దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు మరి వారు ఏ విధంగా 3,000 రూపాయలు మరి వారి పోషణ జరుగుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి మరి ఇక్కడైనా మరి మేము 5,000 చేస్తాము, 6,000 చేస్తామని ఈ మాయ మాటలు మాయ వ్యవహారాలు చెప్పుకోవడం మానేసి మరి వారికి కనీస వేతనము మరి 6,000 రూపాయలు పిటిషన్ వారికి అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి 2016 వికలాంగుల చట్టం, మరి ఆ చట్టాన్ని కట్టుదిట్టం చేయాలి.
ఎందుకంటే ఈరోజు వికలాంగులపై మరి ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, మరి ఎన్నో అవమానాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో దారులు జరుగుతూ ఉన్నాయి. మరి వారికి ఎక్కడ రక్షణ? మరి వారికి ఎవరు చెప్పుకోవాలని చెప్పేసి కూడా మేము అడుగుతూ ఉన్నాము. కాబట్టి ఆ చట్టాన్ని కట్టుదిట్టమైన భద్రత కల్పించి మరి వీరికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి భూసేకరణ, మరి ఈరోజు మరి వీరు కూడా మరి రైతు పరంగా మరి వ్యవసాయం చేసుకునే స్థితిలో ఉన్నారు. మరి వారికి కూడా మరి ప్రభుత్వము వారికి భూమిని పంపకం చేయాలని చెప్పేసి కూడా మరి ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మరి వికలాంగులకు మరి కార్పొరేషన్కు 10,000 కోట్ల రూపాయలు మరి బడ్జెట్ పెంచటము మరి ఇది సమంజసమే. ఎందుకంటే మరి ఈరోజు కార్పొరేషన్లో మరి ఎలాంటి డబ్బులు లేవు, ప్రభుత్వాలు మాత్రం మరి ఖజానా ఖాళీ చేసినటువంటి పరిస్థితి. మరి వీరి సంక్షేమాలకు మరి ఏది సంక్షేమమే ఎదురవుతుందో తప్ప సంక్షేమం మాత్రం జరగటం లేదు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు మరి వికలాంగులను దృష్టిలో ఉంచుకొని వారికి రావాల్సిన రాయితీలు అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, కట్టుదిట్టమైన చట్టాలు అయితేనేమి సత్వరమైన అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ మరి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అన్న చెప్పాడు ఈరోజు లేదా గత సంవత్సరం అంతకుముందు ఇక్కడ మనం కూర్చున్నామంటే ఈ స్థలం ఊరక ఏలే గవర్నమెంట్ గత 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల పోరాట ఫలితమే ఈరోజు ఈ స్థలం. ఈ స్థలం ఊరక రాలా, ఊరకైతే గవర్నమెంట్ ఇన్ని కోట్ల విలువ ప్రాపర్టీని మన కూరకు ఇవ్వలే. వికలాంగుల ఉద్యమానికి వికలాంగుల ఐక్యత భయపడదు. ఈరోజు ఎందుకు కొందరు ఎట్లా? ఆ రోజు ఇచ్చిన గవర్నమెంట్ ఈరోజు ఎందుకు వేయట్లా? ఒకసారి మనం మనసాక్షి చెప్పుకోవాలి. ఎందుకు వేయట్లేదు? మనలో అనైక్యత, మనలో అనైక్యత అంటే ఈడున్నదంతా నేను మాట్లాడుతుందంటే బయట వ్యక్తులతో మాట్లాడను. నేను వికలాంగుని కాకపోయినా నా కుటుంబం వ్యవస్థకు సభ్యుడిగా రాజన్న వీళ్ళందరి సహకారంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాం. సుమారు 22 సంవత్సరాల సంఘం, ఎంతో కష్టపడ్డాం. ఎర్రనపల్లి నుంచి తమడపల్లికి నడిచిపోయాం మేము. సుధాకరు నేను తమడపల్లి నడుచుకుంటూ పోయి ఆ రోజే సర్వే 5-6 సంవత్సరాల ద్వారా మారింది. కానీ 5-6 సంవత్సరాల ముందు కూడా మేమేమైతే సర్వే చేసామో ఆ సర్వేనే రాజన్నను తీసుకొని ఒక అద్దె సైకిల్ తీసుకొని అన్నం తీసుకొచ్చి మళ్ళీ ఊరు పెట్టేవాళ్ళం. అప్పుడు రాజన్నకు పెళ్లి కాల, సుధాకర్ పెళ్లి కాల, నా ఒక్కడికే పెళ్ళి అయింది. అయినా నైట్ 9 పెద్దాక తిరిగేవాళ్ళం ఊర్లలో. వాదంపల్లి ఒకసారి వాగొచ్చింది, చాలా ఇబ్బంది పడ్డాము దాటానికి. సరే కోసమే అప్పుడు కూర చేస్తాలే తిరుగుతూ ఉన్నాము. ఈరోజు కొలతలు వేయట్లేదంటే మన నైక్యత. ఇదొకటే కాదు, పట్టణంలో 60 మందికి మనకు పట్టాలు ఇచ్చారు, ఇంటి స్థలాలు ఇచ్చారు. ఈరోజు మనం స్వాధీనం చేసుకోలేకపోతున్నాం. వాటి పరిస్థితి ఏంటి?